हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल। एपी मन को पीएम किसान संबंधी पदों विड़ता संबंधी भारी मारपलते चयन जरिए। सो प्रती पीएम किसान पथक में उ प्रती नागल रूपये प्लस रेवेल ईद रूपये तेदीना खाता जम चेयर जरूरत। सो वीडियो एन वरुक चूँ अलगे रिक्वेस्ट फ्रेंड्स, वीडियो चूसा प्रति सब्सक्राइब चुस्को पक्न बेल क्ली अंदर आल सेलैक्टे नैन पेटे प्रति वीडियो नोटिफिकेशन द्वारा वस्तु। इक मन को पीएम किसान संबंधी केन्द्र प्रभुत्म अपडेट प्रकारं చూసుకున్నట్లయితే సో కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మోడీ సర్కార్ రైతులకు మరోసారి శుభవార్త అయితే తెలియజేయడం జరిగింది। అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతుల ఆర్థిక ఎదుగుదలను ఆకాంక్షిస్తున్న మోడీ ప్రభుత్వం రైతులకు పీఎం కిసాన్ ఈ పథకం ద్వారా ప్రతి ఏటా 6000 రూపాయలు అనేది రైతుల ఖాతాలో జమ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే కదా। అయితే ఈ 6000 రూపాయలు అనేది 50000 రైతుల ఖాతాలోకి ఒకేసారి కాకుండా 2000 చొప్పున మూడు విడతలుగా అయితే వేస్తూ వస్తున్నారు కదా। సో ఈ విధంగా అంటే పిఎం కిసాన్ ద్వారా డబ్బులు వేయటం వల్ల రైతులకు ఎంతో ఊరట కలిగిస్తుందనేది కూడా కేంద్ర ప్రభుత్వం అయితే స్పష్టం చేయడం జరుగుతుంది। సో ఇక 6000 రూపాయలు అనేది మూడు విడతలుగా జమ చేస్తున్నామనేది కూడా కేంద్ర ప్రభుత్వం అయితే స్పష్టం చేయడం జరిగింది। సో మరి దీనికి సంబంధించి ఇంకా అప్డేట్ అయితే, సో ఇప్పటివరకు ప్రధానమంత్రి కిసాన్ పథకం కింద 8వ విడత డబ్బులు అనేది అయితే రైతుల ఖాతాలోకి అయితే జమ చేశారు। సో ఈ క్రమంలోనే 9వ విడత తొమ్మిదిన విడుదలైన రైతుల ఖాతాలోకి అయితే జమ చేయాలని అయితే కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధమైంది। ఈ కార్యక్రమంలో వచ్చే నెల ఆగస్టులో అంటే రైతుల ఖాతాలో పిఎం కిసాన్ పథకం కింద 2000 రూపాయలు అయితే రైతుల ఖాతాలో అయితే జమ చేయడం జరిగింది కదా। మరియు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పిఎం కిసాన్ సమాన్ నిధి ద్వారా ప్రతి ఏటా 6000 రూపాయలు అయితే రైతుల అకౌంట్ లో జమ కావడం వల్ల రైతులు వ్యాపారానికి అవసరాలకైతే వీటిని ఉపయోగిస్తున్నారు అనేది కూడా ఇప్పటికి కూడా ఈ పథకంలో చేరని వారు ఉంటే గనుక వెంటనే పిఎం కిసాన్ స్కీమ్ వెబ్‌సైట్ ద్వారా ఈ యొక్క పథకం చేరి ఈ యొక్క పథకం ద్వారా వచ్చేటువంటి 6000 రూపాయలతో పొందవచ్చు అనేది స్పష్టం చేయడం జరిగింది। సో ఇక ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే రైతు భరోసా అనేది అయితే కల్పించారు కదా। సో ఆ పథకము దానికి సంబంధించి మరియు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పిఎం కిసాన్ సంబంధించి ఈ యొక్క రెండు పథకాలు అనేది అయితే రెండు పథకాలు అనేది ఒకే పథకంగా మార్చి దాదాపుగా మనకు అంటే పిఎం కిసాన్ 6000 రూపాయలు మూడు విడతలుగా అమౌంట్ అనేది రిలీజ్ చేస్తారు మరియు రైతు భరోసా కింద అమౌంట్ 13500 రూపాయలు అనేది దాదాపుగా 5 విడతలుగా అయితే అమౌంట్ అనేది అంటే జమ చేస్తారు ప్రతి రైతు అకౌంట్లో। సో దాదాపుగా చూసుకున్నట్లయితే మనకు 5 విడతలు రాష్ట్ర ప్రభుత్వము 3 విడతలు కేంద్ర ప్రభుత్వం టోటల్గా 8 విడతలు కదా। సో ఈ యొక్క 8 విడతలు అనేది మనకు ప్రతి ఒక్కరు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికైతే పిఎం కిసాన్